జరిగిన వివక్ష కానీ, దళితుల మీద జరిగిన దాడులు కానీ, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చెండూరులో కానీ, కారంచేడులో కానీ, ఇంకో చోట కానీ జరిగిన దాడులే కానీ ఇవి మంచివి కాదు. మన దగ్గర కూడా దయచేసి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మన దగ్గర కూడా మళ్ళీ సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మనం గమనించిన సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా మన పెద్ద ఉద్యమం కూడా జరిగిన విషయం కూడా ఇప్పుడు సోదరుడు అంకన్ బాబు గారు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలోని 16% ఉన్న దళిత బిడ్డలందరికీ ఇచ్చే వాగ్దానం ఒకటే, ఈ దేశంలో ఎక్కడ ఎట్లా ఉన్నా మన రాష్ట్రంలో మాత్రం దళితులను తన సొంత బిడ్డలుగా చూసుకునే సంస్కారం ఉన్న ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడబోమని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మన జిల్లాలోనే ఒక చిన్న సంఘటన జరిగితే గోరంతలు కొండంతలు చేసి భూతత్వంలో పెట్టి చూపే ప్రయత్నం కూడా కొంతమంది చేసి మసిగూసి మారేటకాయ చేసే ప్రయత్నం కూడా చేసినారు. నేను మా దళిత సోదరులందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండే దళిత బిడ్డలందరికీ కూడా నేను వాగ్దానం చేస్తా ఉన్నాను, ఏ రోజైనా పొరపాటున కూడా సమానత్వం కోసం చేసిన పోరాటంలో భాగంగా పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మేము, ఉద్యమకారులుగా పనిచేసిన మేము ఏనాడు కూడా పొరపాటున కూడా ఏ ఒక్కరిని ఈ కులము ఆ మతం అని కాదు ఏ ఒక్కరిని కూడా కించపరిచే ఆలోచన పొరపాటున కూడా లేదు. అలాంటి ఆలోచన వచ్చినాడు అవసరమైతే రాజకీయాలను తప్పుంటా కానీ పొరపాటున కూడా ఏ ఒక్కరిని కూడా విమర్శించే పని కానీ తప్పుడు పనులకు కానీ పాల్పడమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే లేని ఆలోచనలు మనిషి అడగడం. నేను ఈ సందర్భంగా మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. నేను పుట్టింది కరీంనగర్లో, పెరిగిందంతా హైదరాబాద్ లో, ఇంకా ఇతర ప్రాంతాల్లో. కులం గురించి మతం గురించి కొన్ని కులాల్లో జగాపడ్డ కులాలు దశాబ్దాల పాటు శతాబ్దాల పాటు ఇబ్బంది పడ్డ కులాలు అనగారిన వర్గాలుగా ఉన్న కులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందులో దళితులే కానీ, గిరిజనులే కానీ, బీసీలే కానీ, మైనారిటీలే కానీ వారికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈరోజు 700 గురుకుల పాఠశాలలు మన రాష్ట్రంలో పెట్టుకున్నాం. ఒక్కో పిల్లోడి మీద మొన్ననే 6-3 శాసనసభ్యులు చెప్తా ఉన్నాడు జీవన్ రెడ్డి గారు, అన్నా నా బిడ్డలు ఇద్దరు ఉన్నారు నాకు, వాళ్ళిద్దరిని భారతీయ విద్యాభవన్లో చదివిస్తున్నా, 80,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా, కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యే పిల్లల కంటే కూడా బాగా 120,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి స్కూల్ యూనిఫామ్లు, బట్టలు, పుస్తకాలు, మొత్తం భోజనంతో సహా అన్ని కూడా వాళ్లకు ప్రభుత్వమే సమకూరుస్తూ వేలాది మందికి ఈరోజు మంచి విద్యాబుద్ధులు నేర్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తాం. ఒక్క జనరేషన్ ఒక్క తరాన్ని కనుక మనం బ్రహ్మాండంగా చదివించి ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఏ కులంతో, ఏ మతంతో, ఏ దేశంతోనైనా, ఏ ప్రాంతంతోనైనా పోటీ పడే పౌరులుగా తయారు చేయగలిగితే మళ్ళీ తెల్లారి వాళ్ళే మన దగ్గరకు వచ్చి గర్వంగా నిలబడి అన్న మాకు ఇది సహాయం చేయి, ఈ పరిశ్రమ పెట్టుకుంటా, బ్రహ్మాండమైన అమెరికా పోతా, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా 25 లక్షలు ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇస్తా ఉన్నదో దానికి నన్ను సిఫారసు చేయని చెప్పే ఒక అద్భుతమైన పరిస్థితి వస్తుంది తప్ప మనం లేకపోతే ఇదే తీరుగా కొట్లాడుకుంటా పోతే ఇదే తీరుగా మనం ఎప్పటికప్పుడు కేవలం మనని మనమే మన నాయకుడిని మనమే పరిమితం చేసుకుంటూ పోతే మనకు మనకు నష్టం జరుగుతుంది తప్ప ఒక జరగదని విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకో మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొత్త జిల్లాగా ఏర్పడ్డ సిరిసిల్లలో, రాజన్న సిరిసిల్లలో మనం తొందరలోనే ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్ కూడా అద్భుతంగా పెద్ద ఎత్తున ప్రారంభించుకున్నాం. ఏదైతే అద్భుతమైన జంక్షన్ ప్రారంభించుకున్నాము, పట్టణాన్ని కూడా సుందరీకరించుకుంటా ఉన్నాము. తొందరలోనే అంబేద్కర్ స్టడీ సర్కిల్ కూడా ఎన్ని డబ్బులు ఖర్చైనా ఏర్పాటు చేసుకున్నాం. మన ప్రాంతంలో ఉండే దళిత బిడ్డలందరికీ కూడా ఎవరైతే ఉన్నత విద్యలు చదువుకొని ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా కావాలనుకుంటా ఉన్నారో వారందరికీ అవకాశాలు కల్పించే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా తొందరగా చేసుకుందామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా మరొకసారి నేను మీకు అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఒకటి, రాష్ట్రంలో ఈరోజు 16% దళిత జనాభా ఉంది, దాదాపు 9-10% మధ్యన గిరిజన జనాభా ఉంది, అంటే దాదాపు 26% ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన మరి సోదరులు ఉన్నారు. వారందరి పట్ల ముఖ్యమంత్రి గారి నిబద్ధత, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రతి ఒక్కరి సామాజిక ఆర్థిక స్థితిగతులు కూడా ఆయన దగ్గర సమాచారం ఉంది. కలెక్టర్లందరికీ కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పినారు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి దళిత కుటుంబం, ప్రతి గిరిజన కుటుంబం, ప్రతి బీసీ కుటుంబం, ప్రతి మైనారిటీ కుటుంబం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరికైతే తెల్లకాటు ఉన్నదో వాళ్ళందరి యొక్క స్థితిగతులు మీ మీ కంప్యూటర్లలో, ఉదాహరణ రాజన్న సిరిసిల్ల జిల్లాదే ఉంటే జిల్లా కలెక్టర్ గారి కంప్యూటర్లో కుటుంబాల వారీగా ఆ కుటుంబంలో ఎవరేం చేస్తున్నారు, వారికి ఉన్న భూమి ఎంత, వారిలో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది చదువుకోలేదు, ఎవరు కూలికి పోయి పనిచేస్తున్నారు,
ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారో మొత్తం సర్వ వివరాలు కూడా మీ కంప్యూటర్ లో ఉండాలి. అవసరమైతే మనం ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఇచ్చే డబ్బులు నేరుగా ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా టార్గెటెడ్ గా పనిచేయాలని చెప్పి కూడా కలెక్టర్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరికి నేను చేసే విషయంతో ఒకటి, చేసిన పని కొద్దే, ఇంకా చేయాల్సిన పని చాలా మిగిలి ఉన్నది. ముఖ్యంగా ఏ వర్గాలైతే ఈరోజు సమాజంలో వెనుకబడి ఉన్నాయో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వారిని ముందుకు తీసుకురావాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి ఉంటది. కాబట్టి ఆ దిశగా అందరం కూడా పనిచేసిన నాడే మహానుభావుడు మన 127వ జయంతి ఏ మహానుభావుడు అయితే జరుపుకుంటా ఉన్నామో ఆ మహానుభావుడికి మనం అర్పించే నిజమైన నివాళి అల్టిమేట్ గా కుల వివక్ష లేని, మత వివక్ష లేని, ప్రాంత వివక్ష లేని, పేదరికం లేని సమాజాన్ని మనం సాధించగలిగిన నాడే, సమానత్వాన్ని సాధించగలిగిన నాడే ఆనాడు సాకారం అయితే తప్ప ఇది కేవలం మనం ఒక పండుగ లాగా ఒక ప్రాసనం లాగా చేసుకుంటే కాదు. అంబేద్కర్ ఆలోచన విధానం వర్తిల్లాలంటున్నాం, ఒక రోజు వర్తిల్తే సరిపోదు, 365 రోజులు వర్తిల్తేనే సమానత్వం వస్తుంది తప్ప, లేకపోతే జయంతి నాడు వర్ధంతి నాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ దండలు వేసి గౌరవించుకుంటే సరిపోదన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మళ్ళొక్క మాట ఇంకోసారి చెప్తా ఉన్నాను, కొందరి వాడుగా అంత పెద్ద నాయకులు ఇచ్చడం బాగుంది కాదు, అందరి వాడుగా ఉండాలి, అందరూ గౌరవించే నాయకుడుగా ఉండాలి, తప్పకుండా అట్లయితేనే అందరం కలిసి కట్టుగా ముందుకు పోయే అవకాశం కూడా ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ దయచేసి అందరూ వేదిక అందరూ కూడా దయచేసి మన్నించాలి. ఎందుకంటే 200 కోట్ల రూపాయల రాయితీలు మనం ఈరోజు దళిత పారిశ్రామికవేత్తలకు, గిరిజన పారిశ్రామికవేత్తలకు, రవీంద్ర భారతి వ్యవస్థ